ఏం చేస్తుందమ్మా చిట్టు తల్లి? అర్రే అర్రే, బయటికి ఎలా మోసుకెళ్తుందో చూడు. ఏం చేస్తున్నామ్మా? అక్క మొత్తం అంతా కడుక్కొచ్చింది, మళ్ళీ ఏం చేస్తున్నావు గబ్బు గబ్బు? చూడు అక్క మెట్లన్నీ కడిగేసింది. ఇట్రా గబ్బు చేశారగా, నీట్గా కడిగేసింది అక్క. అది అటుకెళ్ళి గుమ్మం దగ్గర పెట్టింది. వాళ్ళ అమ్మ వచ్చిందంటే ఎలా పరిగెట్టిందో చూడు. మీ అమ్మ వచ్చిందా? వాళ్ళ అమ్మ వచ్చిందని పాంతర్ పాంతర్, నీకు పెద్ద మగ్గులో, నీకు పెద్ద గిన్నెలో, వాటికి చిన్న గిన్నెలో. మన సబ్స్క్రైబర్స్ మార్చమన్నారు గిన్నె, ఇంకోటి దొరికే వరకు దాంట్లో అడ్జస్ట్ అవ్వండి మీ ఇద్దరు. వేరే మంచి బౌల్ తెచ్చి పెడతా మీకు వాటర్ అందేటట్టు. ఇదా పాంతర్. ఫ్రెండ్స్, ఈ పిల్లలకి పేర్లు పెట్టాం మేము. వీడి పేరు రాకీ, చిన్నోడి పేరు మైకీ అంట. ఇప్పుడు ఆ చిన్నోడు ఇక్కడ లేడు, బయట ఆడుతున్నాడు. వీడి పేరు పెద్దోడు, వీడి పేరు రాకీ. రాకీ రాకీ మైకీ ఏది? మైకీ పడిపోయింది, అదిగో మైకీ వచ్చేసింది ఆడేసి. మైకీ కమ్ 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 హియర్. అచ్చుడు ఎలా చూస్తుందో డలు, వాళ్ళ అన్నయ్యని ఎలా చూస్తుందో అది. మైకీ రాకీ మైకీ, మా అబ్బాయి పేర్లు పెట్టేశాడు ఫ్రెండ్స్ వీటికి. బాగున్నాయా అన్నదమ్ములు ఇద్దరికి? ట్విన్స్, ట్విన్స్కి రాకీ మైకీ అని పెట్టాడు. ఇక్కడ పడుకున్నాడు, లేచినోడేమో పెద్దోడు, పడుకున్నవాడు చిన్నోడు అన్నమాట. రాకీ రాకీ ఆడండి. అక్క బాగా కడిగింది, చల్లగా ఉంది కదా. మీ తమ్ముడికి పేర్లు చూస్తున్నావా? ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ముందు రోజు నైట్ అన్నమాట, నైట్ తీసిన వీడియో. అప్పటికి రెండు బాగున్నాయి. ఇక్కడ నైట్ చూసాము, మార్నింగ్ కూడా వేరే వాళ్ళు చూసామని చెప్పారు బయట. కానీ మేము వెతికేసరికి లేదు, అది వేరే ఆంటీ చెప్పారు. మార్నింగ్ ఆంటీ అమ్మ ఇద్దరు అన్నారు, కానీ తర్వాత లేదు. మరి మార్నింగ్ ఎవరైనా వచ్చి తీసుకెళ్ళారా పెంచుకోవడానికి, ఏమైందనేది మనకైతే తెలియట్లేదు. మిస్ ఎవరైనా పెంచుకోవడానికి తీసుకెళ్తే హ్యాపీ అన్నమాట, ఎందుకంటే దానికి ఫుడ్డు పాలు అన్నీ టైంకి పెడతారు కాబట్టి. లేదు ఏమన్నా అయిందంటే మాత్రం కొంచెం బాధ, అది అనేది మనకు తెలీదు, ఆ భగవంతుడికే తెలియాలి ఏమైందనేది. నేనైతే మళ్ళీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఒకవేళ దొరికితే మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను నేను. ఇక్కడ రెండు బాగా ఆడుకునేటివి అన్నమాట, అంత అసలు తిన్నా తినకపోయినా రెండు చక్కగా ఆడుకునేటివి. మేము కూడా గేట్ తీసి పెట్టేసే ఉంచేవాళ్ళము,
పెద్ద కుక్కలు ఏమన్నా తరుముతాయి కదా అలాంటప్పుడు ఇంట్లోకి వస్తాయి అనేసి, ఇంకా బయట ఇంట్లోని కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇవి. ఇదేమో మన ఇంటి ముందు ఉండే వీళ్ళ మమ్మీ మన ఇంటి ముందే ఉంటుంది ఎప్పుడు చిన్నప్పటి నుంచి, ఇంకా అలాగలవన్నమాట. మన ఇంట్లో ఆల్రెడీ ఒక కుక్క ఉంది కదా జూలీ, ఇంకా అది ఇంట్లో ఉంటుంది. ఇవేమో బయట తిరుగుతూ ఉంటాయి బయట ఇంట్లోని కూడా. మీరు మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా కుక్కలు అయితే నేను నా చేతుల మీద పెంచాను, నేను కానీ నా పిల్లలు కానీ నా హస్బెండ్కి కూడా కుక్కలు అంటే అందరికీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే. వాటికి ఫుడ్ కానీ ఏ లోటు లేకుండా చూసుకుంటాం, బిస్కెట్లు కానీ కొంచెం బియ్యం కూడా ఒక 50 కేజీలు అలా తెచ్చి వేసేస్తూ ఉంటాడు మా ఆయన వీటికి ప్రత్యేకంగా. అవి ఇంకా మన ఇంట్లో జూలీకి వండినప్పుడే ఇంకా వాటికి కూడా నేను వండేస్తూ ఉంటాను. ఇంకా ఎప్పుడు కూడా వీటికైతే ఫుడ్కి అయితే ఏ లోటు చేయలేదు మనమైతే ఇప్పటి వరకు. మన ఛానల్లో చూసుకోండి జాగ్వర్ కానీ అలానే టైగర్, ఇంకా చాలా కుక్కలు అనమాట నా చేతుల మీద పెరుగుతూ ఉంటాయి, అలానే ఉండవు పోతూ ఉంటాయి. కొత్తవి వస్తూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. పోయినప్పుడు బాధ అనిపిస్తుంది, కొత్తవి వచ్చినప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇలా కొన్ని రోజులు మమ్మల్ని అలా సంతోషపెడితే మళ్ళీ కనపడకుండా పోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండే చోటు కూడా అంతే, కొన్ని రోజులు గేటు దగ్గర అలా ఉండి ఉండి మళ్ళీ అది కూడా ఎటో వెళ్ళిపోయింది కనపడకుండా. ఇవన్నీ కూడా ఎలా పోతున్నాయని మనకైతే తెలీదు, ఆ భగవంతుడికి తెలియాలి. మైకి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.